అందుకే కోయడం మర్చిపోబుద్ది కాదు. అది ఊకే కోయడా కోయడా అంటాం. ఏమో ఎంకనలు తెంకనే మర్చిపోతావా? మర్చిపోతారా? మళ్ళీ ఎంకన కూడా మర్చిపోతట్లేడా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జై శ్రీరామ్. వందే వందే. వినబడ్డదా అన్న? సీఎం కు ఉన్నాడు అడ్డు ఇల్లు ఇల్లు ఉన్నాడు ఇంకా ఉంటాడు అన్న ఉంటాడు. ఈడు ఉండి వీకే తెలియదు, ఆడ పోయి వీక్తాడు ఎట్టిన పోయి ఇటు ఉంటే కనబడతాడు. మీకేమన్నా ఒక అపరిచితుడు దొరికాడు సీఎం, అపరిచితుడే. ఆ అపరిచితుడు జుట్టు ఇట్టేసుకున్న జుట్టులు కాబట్టి ఇట్లా వేసుకొని వస్తాడు చూసిన అపరిచితుడు. ఏం చేస్తాడో ఏం మారుతాడో ఏం తెలియదు. మన సీఎం కూడా ఏం మారుతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. రాత్రి కూసి మనకేది పాపం, రాత్రి ఏం మాట, రాత్రి ఏమనుకుంటే పొద్దున మాట్లాడతాడే. డే టైం నిర్ణయాలు ఉంటాయి. ఎప్పుడు నిర్ణయాలు ఉంటాయి? రాత్రి మాట్లాడతాడు, పొద్దున చెప్తాడు. అంబులెన్స్ సార్ టైం ప్లేస్ చేయాలి, సైడ్ చేయాలన్న, అంబులెన్స్ సైడ్ చేయాలి అంబులెన్స్. వాడు రాత్రి అనుకుంటాడు, ఎక్కడుంటాడు రాత్రి? 90 అట. ఆయన ఫుల్గా వచ్చాడు 90 అను. నువ్వు ముఖ్యమంత్రిని అవమాన పరిచింది 90 ఎప్పుడో దాటింది. ఇప్పుడు ఫుల్ ఇప్పుడు ఇప్పుడు విత్ సోడా వితౌట్ సోడా రెండు రెండు చంపుతాడు ఇప్పుడు. ఎందుకంటే ప్రజా సంగ్రామం ఇలా కోయలో చూసాక ఇంకా ఫుల్ అవుతాడు ఇవాళ మళ్ళీ వితౌట్ సోడా అవుతాడు అని చెప్తాడు. ఫోన్ చేయాలి నీకైతే. ఎందుకంటే మొన్న తెలుసు కానీ మొన్న ఏమన్నాడు, ఊరేస్తే వరేస్తే ఊరే. నేను అడిగిన ఎందుకు అని అన్న అడగాలన లేదా? గట్టిగా అడగాలన లేదా? పనులు పడబడ కొడతారు ఉన్నాయా పనులు? మీ కోయడకి వస్తే రాంగారా చూసారు, ఇద్దరు అన్నలు కలిసారు దుర్త కేసర్ కొరికి తమ్ముతట్టు అట్లున్నారు కోపం కాదు. వరి వేస్తే ఊరి అట నేను వేడు. నేను మొన్న చెప్పిండే ఇవాళ కాదు, నేను ఈయన ఢిల్లీ ఓతుడు ఫ్లైట్ ఎక్కగానే చెప్పిన. ఇక ఓతడు ఏం చెప్తారో కూడా చెప్పి నేను ఢిల్లీ ఓతడు వరి వేస్తే ఊరే అంటే ఇవాళ ముఖ్యమంత్రి బయట తిరిగేటట్లేడు. తిరిగితే ఇక్కడి నుంచి రాళ్ళతో కొట్టి పంపిస్తారన్నారు రైతులు. అవునా కాదా? ఐదుగురు ఎస్పిరెంట్ రైతులు, రైతులు పేదోళ్ళు అన్నారు రైతులు. అవునా కాదా? ఎంత ఇబ్బంది పడుతుంది రాంగరంగ బాధలు చెప్పుడు ఎంత ఇబ్బంది అనిపించింది అన్న. వరి వేస్తే ఊరడి పోయి ఫామ్ హౌస్ వచ్చేటప్ప మళ్ళీ రాడిగా. మరి ఒక ముఖ్యమంత్రి నేను బాధ్యతాయుత పదవిలో ఉన్నా నేను అన్నదాన్ని ప్రజలు పట్టించుకో అంటే ఆయన పట్టించుకోమనుకో. ముఖ్యమంత్రి అన్న మాట అంటే పట్టించుకుంటారు అని చెప్పి భయపడాలా లేదా? బాధపడ భయం ఉండాలా లేదా? వరి వేస్తే ఊరడి పీకిండాయిపా. తెలంగాణ మొత్తం రైతులందరూ తిరగబడుతున్నారు. మళ్ళీ ఢిల్లీ వేడు, ఢిల్లీ వేనక మొన్న చెప్పిన ఢిల్లీ పోతాడు మళ్ళీ మంత్రిని కలుస్తాడు నేనే ధాన్యం కొనుమని చెప్పిన అని చెప్తాను చెప్పిన మళ్ళీ అదే చెప్పండి. నేను ముందే చెప్పిన మళ్ళీ చేసి 50 నిమిషాలు సమావేశం పెట్టాడు మోడీ గారితో అంటే పోటీ గారిని. 50 నిమిషాలు మోడీ గారు టైం ఉంది ఏదో మాట్లాడడానికి. నేను ఏం ఉద్ధరిస్తానని టైం ఇస్తాడు నాకు అర్థం కాలే. అవునా కదా? అన్న 5 గంటలకు మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తాడు, ఈయన 3 గంటలకే పోతాడు ఆడికి. 3 గంటల కూర్చుని ఏ పడ కూర్చోమంటాడు మంచిగా ఇట్లా. ఈయనకంటే ముందు 50 మంది కలుస్తాడు, వెళ్ళంగా పోతాడు, ఒక షాల్ కొత్తాడు, ఇట్లా దండం పెడతాడు, బయటకు వస్తాడు. ఏమట్లాడు హట్టేస్తాడు అప్పే. ఆయన బయటికి రానన్నాడు టీవీలలో 50 నిమిషాల సేపు తెలంగాణ అభివృద్ధి చర్చలు అంటాడు ఈయన అంటాడు అన్నాడా? ఇడ్నే వస్తారు ఎయిర్పోర్ట్కు, ఎయిర్పోర్ట్కి వచ్చాడు మోడీ గారు వేసారు. ఎయిర్పోర్ట్కి వచ్చి పోయేటప్పుడు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా, ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా, మా ఇంకన్నా ముఖ్యమంత్రి ఉన్నా కూడా పోయేటప్పుడు వేస్తాడు, ఇట్లా పొంగ పోతున్నా అని చేస్తాడు. అవునా కదా? ఆ ఫ్లైట్ ఎక్కడప్పుడు ఇట్లా చేసి ఆయన ఫ్లైట్ ఎక్కడు కేసీఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటికి రాడు టీవీలలో షబాష్ కేసీఆర్ అద్భుత పాలన అన్నట్టు టీవీలో వస్తుంది. టీవీలో నడుస్తుంది అయిపోయి టీవీలో వస్తే కథ అయిపోయి షబాష్ ఆయన ఫ్లైటే ఎక్కడు కేసీఆర్ బయటికి రాడు ఇలా చోలినట్టే అయినట్టే చెప్తాడు ఫేక్ కథ అయిపోయి. ఫామ్ హౌస్లో కట్టిన వేస్తాడు, ఫామ్ హౌస్లో వేస్తాడు సంవత్సరానికి ఒకసారి మెల్లంగా. ఇప్పుడు వ్యవసాయ పంట వేస్తాం కదా ఇట్లా తుపాకీ రామని టోప్ పెడతాడు ఇట్లా మంచిగా పెట్టి ఒక చేతిలో కట్ట పెడతాడు, కట్ట పెట్టి ఇట్లా పెడతాడు. ఇట్లా పెట్టగానే టీవీలలో ఏ వ్యవసాయ శాస్త్రవేత్తగా మారిన కేసీఆర్ అంటే ఈయననే నాట్లు వేసినట్టు, ఈయననే దున్నినట్టు, ఈయన పంట మొత్తం తీసినట్టు, ఈయననే పొడి కనుక వెళ్తాడు అన్నట్టు. అన్ని దీనికి పోయిండు వాడు, 5 నిమిషాలే టైం ఇచ్చాడు అన్న. మోడీ గారు 18 గంటలు పనిచేస్తుండే, 8 గంటలు అంటాడు, 4 గంటలు అంటాడు. అవునా కాదా? 7 గంటలకి పోతాడు నిన్న టీవీలో మంచిగా ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు. అవునా కాదా? మరి మన కేసీఆర్ సారే, కేసీఆర్ సారే 4 గంటలే తెలుతుంది, 18 గంటలు అంటాడు. మళ్ళా చెప్పకే నువ్వు తావర గురించి మాట్లాడకే. రాంగరంగ అమ్మ కలిసింది, సార్ మా గ్రామంలో దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులు,
బెల్ట్ షాపులు బంద్ చేయించాలి సార్, రాత్రంతా తాగి నా భర్త కొడుతుంది సార్, నా వయసు 60 సంవత్సరాలు సార్, మొన్న నల్గొండ జిల్లా ఒక వైశ్య కుటుంబాన్ని చెందిన ఒక అమ్మని పాపం 40 సంవత్సరాలు మన భర్తతో పోతుంటే ఎత్తుకపోయి రేపు చేసిరమ్మా, హైదరాబాద్ చిన్న పిల్లని అత్యేసి రేపు చేసి చంపేసిరమ్మా, దేనికోసం అంటే బెల్ట్ షాపుల కోసం. 2000 మందు షాపులు వైన్ షాపులు ఉంటే 100,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మన కేసీఆర్ సార్ అంటుండట, పోయినసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైన్స్ల ద్వారా ఇన్కమ్ ఎంత అంటే రాష్ట్రానికి ఆదాయం ఎంత అంటే 10,000 కోట్లట. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎంత ఇన్కమ్ అంటే 30,000 కోట్లట. అయితే మన బారోలు ఎవ్వరు కూడా రెన్యువల్ చేసుకోలే. కేసీఆర్ సార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు, రెన్యువల్ ఫ్రీ అని చెప్పన్నాడు. ఎందుకంటే పైసలు ఎవరు ఉండలేరు కదా. ఇప్పుడు నెక్స్ట్ కోవిడ్ జాగ్రత్తగా ఉంటుంది అమ్మా అక్క, మీ అందరికీ పెన్షన్ రాలే వచ్చినాయా? మీ అందరికీ పెన్షన్ రావాలంటే మీ భర్తలు మీరు మందాగాలి, మీకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే మందు తాగాలి, మీకు రుణమాఫీ జరగాలంటే మందు తాగాలి. మందు తాగుతనే స్కీమ్, మందు తాగుతనే రైతు బంధు, అట్లా పైసలు పోతే ఇలా మొత్తం దోసుకొని దాచుకొని మళ్ళీ హుజరాబాద్ కూడా ఖర్చు పెడతాడు. మందు ద్వారా సంపాదించుకునే ప్రయత్నిస్తాడు. ఇక వరేస్తే ఊరని ప్యా అడిగిపోయి మాట్లాడచ్చుండి అడిగిన కేసీఆర్ సార్, మోడీ సార్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నీకు లెటర్ రాసిందా చూపెట్టు నాకు, కేంద్రము ధాన్యం గుణ అని లెటర్ రాసిందా చూపెట్టోనా అడిగానా లేదా? మరి మోడీ గారు ఫోన్ చేశారు చెప్పానా? ఇజ్జప్పుడు అజ్జప్పుడు ఒక్కసారి వరేస్తే ఊరని పోయి ఫామ్ హౌస్ వచ్చాడు. అంతకుముందు దుబ్బాక ఎన్నికలప్పుడు సన్నబొడ్డు వండించాలే దొడ్డొడ్డు వండించదా అనలేదా? అప్పుడు సన్నబొడ్డు వండించిన ఏమైంది రైతుల పరిస్థితి ఏమైంది? ఈ సిద్దిపేటకి వచ్చాయి, మీ జిల్లాకి వచ్చింది కేసీఆర్ సార్, ఆ రైతు కలెక్టరేట్ నాగేశ్వరికి వచ్చింది దానికే కదా. వచ్చినాక ఒక విలేకరు అడిగాడు, సార్ మరి అందరు దొడ్డొడ్డు సన్నబొడ్డు వండించుకున్నావు కదా, నీకు 300 ఎకరాల ఫామ్ హౌస్ దుబ్బిపైన ఉన్నావు కదా, అప్పుడప్పుడు పోతావు కదా, అప్పుడప్పుడు అన్న ఉంటావు అనుకో, అప్పుడప్పుడు బయటకు వస్తావు కదా, ఆ ఫామ్ హౌస్లో నువ్వు దొడ్డొడ్లు వేసినావా సన్నబోడ్లు వేసినావా అంటే సిగ్గు సన్నబోడ్ దొడ్డొడ్లే దొడ్డొడ్లే అంటారు. సిగ్గుపడుకుంటానే కొత్తగా పోయిన సిగ్గుపడతానా, సన్నబోడ్లే దొడ్డొడ్లే దొడ్డొడ్లే సన్నబోడ్లు వేలే అన్నాడు. ఎందుకేలే సార్, మరి అందరి దొడ్డు సన్నబోడ్లు ఏమో నువ్వేమని ఫామ్ హౌస్ దొడ్డొడ్లు వేసుకుంటావా అంటే నా కలెక్టర్ చెప్పిండేవాట. కలెక్టర్ ఎందుకు చెప్పాడంటే నా ఫామ్ హౌస్లో ఏ పంట పండుతుందో కలెక్టర్ వచ్చి తనిఖీ చేసిండు, భూసార పరీక్షలు నిర్వహించింది కాబట్టి నేను దొడ్డొడ్లు వేసినా అన్నాడు. మరి కలెక్టర్ పోయి కలెక్టర్ ఒక సీఎం కలెక్టరా, సిద్దిపేట అంతా కలెక్టర్ కదా. మరి ఇక్కడ కోయడ మండలంలో, ఈ కోయడ మండలంలో ఎంతమంది రైతుల యొక్క పంట పొలాలను ఈ కలెక్టరు చెక్ చేసినో చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి దానికి పైసలు ఇక్కడే కేసీఆర్ జేబులోకి వెళ్ళాలే. మోడీ గారే 120 కోట్ల రూపాయలు ఇచ్చాడు, తెలంగాణ మొత్తం భూసార పరీక్షలు నిర్వహించు, ఏ పంట స్థలాల్లో ఏ పంట పొలంలో ఏ పంట వేసుకోవాలో రైతులకు చెప్పండి అని చెప్పి 120 కోట్ల రూపాయలు ఇస్తే ఏ రైతు పొలంలో ఇలా పంట భూసార పరీక్షలు నిర్వహించకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సన్నపొడ్లు అన్నాడు పోయాడు, వరి వేస్తే ఊరి అని వేడు, నేను అడుగుతున్నాక ఇలా వరికి వరి వేస్తే ఊరి అని ఎందుకనో చెప్పాలి. ఇలా రైతులకేం సంబంధమే బియ్యంతోని? రైతులు అమ్మేది ఏంటి? రైతులు అమ్మేది ఏంది? మరి బియ్యంతో రైతులకు సంబంధం ఉంది ఏమన్నా? వడ్లు రైతులు అమ్ముతారు, కొనేది కేంద్ర ప్రభుత్వము. కేసీఆర్కు ఏం సంబంధం? అంతకుముందు ఏమన్నాడు, ప్రతి గింజ పండించిన గింజ నేనే కొంటా, మోడీకే సంబంధం, మోడీ పెత్తనం ఏంది అన్నాడు అన్నాడా లేదా? మళ్ళీ ఇప్పుడేమంటాడు, మోడీ గారు కొంటలేడు అన్నాడు అన్నాడా లేదా? నేనంటున్నా వడ్లకు రైతుకు సంబంధం, వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం, బియ్యానికి రైతులకు సంబంధం ఏందో ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ కేసీఆర్కు రైస్ మిల్లర్కు సంబంధం ఉందా లేదా? ఈ బియ్యం తీసుకుపోయి అమ్ముకుంటే పాల రైట్ బాయిల్ అమ్ముకుంటే కమిషన్ తొప్పలేడు, కేసీఆర్ పెత్తనం ఏందో నేను అడుగుతున్నాను. నువ్వెందుకన్నావు? నువ్వేంది అంటే నువ్వు బ్రోకరు అంతే అవునా కదా, మన భాషలో మధ్యవర్తి, సహారు భాషలో బ్రోకర్, పాస్పోర్ట్లు తెలుసు కదా మీ అందరికీ, ఏ మళ్ళా టైం అంతా పోతుంది అంటే ఆయన బ్రోకరిజం అంతే. రైతుకు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి బ్రోకరు, నువ్వు కొడ్డుకొని కేంద్రానికి రైస్ పిలిస్తావు, నీకు సంబంధం లేదు. ఇలా ఎందుకు కొన్నానవో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. 60 లక్షల టన్నులు వస్తుంది బియ్యం అవునా కదా, 60 లక్షల టన్నులు కేంద్రం కొంటానది, ఇంకా 20 లక్షలు 20 లక్షల టన్నులు మిగిలినాయి. ఏం చేయాలి కేసీఆర్? ఏం చేయాలి? కొనాలే, కొనాలని మనందరికి అమ్మనా లేదా అన్న? మన కర్నూలు బియ్యం తింటున్నామే, తింటలేమా? మరి ఇక్కడ రైతులు పండించిన బియ్యాన్ని తినలేము మనం? మొన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలున్నాయి, అయినా కూడా యోగి గారు వేరు మీటింగ్, అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయి మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర గిట్టే బియ్యం మిగిలితే విదేశాలకు ఎగుమతి, లండన్కు, అమెరికాకు, పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, ఆయిస్తాన్కు, ఈస్తాన్కు అన్నిటికీ ఎగుమతి చేస్తున్నారు, పైసలు వస్తున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలి లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బిజీ అట అన్న, చాలా బిజీ, రోజు మనకు వస్తుంది కదా, మనకు వస్తుంది కదా,
అందరి ఫోన్లు చేస్తున్నారు ఖ్యాత ముఖ్యమంత్రి అన్న దేశంలో. ఇవాళమా రవికిషోర్ గారు వచ్చి రచన లేదా, ఆయన వచ్చే ముందు ఒక లెటర్ వచ్చింది నాకు, నేను ఈ టైంకు ఎయిర్పోర్ట్లో దిగుతున్నా, ఈ టైంకు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నా, ఈ టైంకు హైదరాబాద్ నుంచి కార్లో కూర్చున్నా, ఈ టైంకు కోయడకి వస్తున్నా, మళ్ళీ పోతున్నా అని పోయిండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు ఒక్కసారి షెడ్ ఉండాలి, వస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది? ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌజ్, ఫామ్ హౌజ్ ఉంది ప్రగతి, ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఫామ్ హౌజ్ పెద్ద కేసీఆర్, మళ్ళీ 3 రోజులు తాగి తినివ్వండి, మళ్ళీ 3 రోజుల తర్వాత బయటకు వస్తున్నా కేసీఆర్ గివేస్తా వేరేస్తాయా? ఇంత బిజీ ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఢిల్లీ పోలేన, ఢిల్లీ పోతే రైతులకు న్యాయం జరిగింది. అయినా నేను చెప్పిన రైతులు ఎవరు భయపడాల్సిన లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి, ఈ అపరిచితుని మాటలు పట్టించుకోకండి, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోకండి. 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న, రైతుల పాపం వట్టిగా పోదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇలా లాభాల కోసం కోటీశ్వరు కావడం కోసం వ్యవసాయం చేస్తున్నాడన్న, పండించిన పంట కనీసం చేతికొచ్చి బ్యాంకుల పైసలు వడ్డక కూడా గ్యారంటీ లేని పరిస్థితి నా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అన్న. పోయినసారి పంట వేసుకుంటే వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల, ఏదో వల్ల ఇబ్బంది పడితే ఇలా మళ్ళీ పంట వేసుకుంటే పోయినసారి నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని సరి పూరించుకుందామని చెప్పి కుటుంబ పోషణ కోసం నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే రైతు వ్యవసాయం చేస్తుండే తప్ప ఏ రైతు కూడా కోటీశ్వరు కావాలి, లక్షాది కావాలి మళ్ళీ చూస్తున్నారు చేస్తున్నారా అన్న? నిన్న కాక మన కోటి చెప్పింది, కోటి చెప్పింది నేను చెప్పలే, నేను మొన్నటి నుంచి ఓరుతూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా, అరే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోండి, అనేక కారణాల వల్ల, విపత్తుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కుటుంబానికి నష్టపరిహారమే లే, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాలే. రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇవ్వని చెప్పి నేను మొత్తుకొని మొత్తుకొని అంటే ఇవాళ ఈ కోట చెప్పిందన్న, నేను చెప్పలే, కోట చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది, 3 నెలల లోపట రైతులకు నష్టపరిహారం పక్కా ఇవ్వాల్సిందని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పింది. 3 నెలల లోపట ఇవ్వాలని చెప్పలేదు. రైతు బంధు కేవలం పెద్ద రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పింది. కేంద్రం అనేక నిధులు ఇస్తుంది, కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటలేదని చెప్పి ఇలా సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పిందంటే ఒక్కసారి చూడండి, చాలా మంది పోటు కానీ తోపు కానీ ఎలా వాగుతున్నది, ఎలా కేంద్రం ఏం సాయం చేస్తలేదు, కేంద్రం ఏం పట్టించలేదు. అరే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టే చెప్పింది, రాష్ట్ర హైకోర్టే, ఇలా కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు దుర్భరమైన జీవితం, కనీసం కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక బిచ్చ బతికేలా రైతులు ఏందరికి, దీనికి కారణము రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తల తీసుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా నీకు నిజత ఉంటే, నువ్వు నిజాయితీ పడు అయితే, నీకు నిబద్ధత ఉంటే, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల నీకు ప్రేమ అభిమానం ఉంటే హైకోర్టు వ్యాఖ్యలను తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దుబ్బాక ఎన్నికలు వస్తే ఒకటి చెప్తావు, పత్తి ఏద్దంటావు, మక్కలు కొన అంటావు, వరేస్తే ఉరే అంటావు, ఇవాళ దేనికోసమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నది, దేనికోసమన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నది, ఎవరి కోసమన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది, రైతులను బెదిరించడం కోసమన్నా, రైతులను ఆత్మహత్య ప్రేరేపించడం కోసమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుకున్నది? ఇలా మేము ఆదుకుంటామన్న, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా కనీసం నిన్నగాక మొన్న వర్షాలు వచ్చినాయి, 100,000 ఎకరాలు మునిగింది, అదేదో వేంది గులాబ్ తుఫాన్ వేంది, కానీ గులాబీ తుఫాన్ మాత్రం పోతుంది, గులాబీ చీడ మాత్రం, గులాబీ చీడ 2023లో పక్క మందు కొడతాం, ఓటనే మందు కొట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీదే. అందుకే దీనికోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుంటే ఒకళ్ళేమో ఒక మంత్రేమో హుజరాబాద్ ఆగమవుతున్నాడు, అగ్గిపెట్టే మంత్రి ఆయనకు అగ్గిపెట్టే పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరకదు ఆయనకు. ఇంకో ఆయనేమో అసెంబ్లీ వేదికగా వాడుతున్నాయట, బ్రాండ్ అంబాసిడర్ అట కాదా మరి? బ్రాండ్ అంబాసిడర్నే ఎవరికి బ్రాండ్ అంబాసిడర్? నేను దేనికి
డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసినా నీ మెడలు వంచడానికి నా పేదోళ్ల పక్షాన కొట్టడానికి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్. రే నా దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి, నా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించాన్ని ప్రతిష్ఠించకపోవడం వల్ల నా దళిత సమాజాన్ని అవమానపరిచినందుకు దళిత బంధు కేవలం హుజరాబాద్ లో ఇస్తా అని చెప్పి కూడా వేయకుండా నా దళిత సమాజాన్ని మోసం చేస్తున్నావు కదా, ఆ దళిత సమాజం పక్షాన కొట్టడానికి నేను దళితుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారతా. అరే రైతులకు పంట రుణమాఫీ చేస్తా అని చెప్పి కనీసం ఆపదలో కష్టాలు ఉన్న రైతులను 6 సంవత్సరాల ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోకపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతుల గొంతు వినిపించడానికి నీ మెడలు వంచడానికి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్. అరే హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ హిందూ సమాజాన్ని కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నా 80% ఉన్న హిందువులను కాపాడు కోసం, 80% ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం హిందూ బ్రాండ్ అంబాసిడర్ గా బండి సంజయ్ మాట్లాడు. నేను దీనికి బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్? మీ అయ్య దేనికి బ్రాండ్ అంబాసిడర్ చెప్పాలి? దేనికి బ్రాండ్ అంబాసిడర్ చెప్పాలి? ఇక్కడ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్, మందుకు బ్రాండ్ అంబాసిడర్, 90కి బ్రాండ్ అంబాసిడర్, పేదలు ముంచడానికి బ్రాండ్ అంబాసిడర్, అవునా కాదా? సిగ్గుండాల సిరిసిల్ల పోయి చూసుకో. ఇంకోసారి గట్టిగా వర్షం పడితే ఉన్న ఇంద్ర ముందు కలెక్టర్ను బాబు ట్రాక్టర్ల మీద పట్టుకొచ్చే పరిస్థితి సిరిసిల్లలో. నువ్వు సిరిసిల్లను కాపాడుకోవా బాబు అంటే అసెంబ్లీ పోయట బ్రాండ్ అంబాసిడర్లు. ఇంకోటి అంటాడు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రమే వ్యాక్సిన్ కనుగొన్నదట. ఇక ఖబర్ లేదు నాకు, మోడీ గారు వచ్చి భారత్ బయటకు పోయేదానికే ముఖ్యమంత్రి ఖబర్ లేదు మంచి ఇంటమన్నాడు. అసలు భారత్ బయటకు ఉన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదు. నేను అసెంబ్లీ కోతలాయుడు తోకరాముడు చెప్తాను, ఈయన బ్రాండ్ మొత్తం తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిందట. అసలు వ్యాక్సిన్ అయ్యనే వ్యాక్సిన్ తీసుకోవాలి, ఫస్ట్ తీసుకున్నాడు వ్యాక్సిన్ అన్న ఒక ముఖ్యమంత్రి బాధ్యతయున్న పదవుల ముఖ్యమంత్రి ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి, అవునా కాదా? ఎప్పుడన్నా మీ కోయడ మండలంలో ప్రజలారా మీరు వ్యాక్సిన్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకొని మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ముఖ్యమంత్రి చెప్పన్నా లేదా? చెప్పిండానే చెప్పిందా? ఎవరికైనా ఫోన్ అయితే వేయలేదా ముఖ్యమంత్రి? అంటే ఆయనకి ఆయన వ్యాక్సిన్ వేయాలి, ఈ వ్యాక్సిన్ పడుచుకుంటాడు ఆయన, ఆయనకి వ్యాక్సిన్ పనిచేస్తాడు ఆయనకు. ఇవాళ ఈయన అంటాడు అసెంబ్లీలో అంటాడు భారత్ బయోటెక్, ఇవాళ అక్కడ మేమే ప్రోత్సహించిన ఈయన కాస్త ఖబర్ లేదు. ముఖ్య ప్రధానమంత్రి వచ్చి పోయి ఎలికేటప్పటికి నేను తెలుసాను కప్పడం తెలియదు. కనుగొండది మనం తయారు చేసింది వాళ్ళు, ప్రోత్సహించింది మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజాని వచ్చి భారత్ బయోటెక్ ఎట్టియాలి. ఆయన ఆయన మాట్లాడాడు, ఆయన ప్రోత్సహిస్తే ఇలా ప్రపంచానికి వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి. కంపెనీలు పట్టుకొచ్చిందట, ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చిందట. ఈ కంపెనీలు ఇవ్వనే భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరవిందో, ఇంకోటి చాలా కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ. ఈయన ఖబర్ లేదు నాకు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదు తెలియదు. ఈయన లక్షల ఉద్యోగాలు ఇచ్చినట, తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన కంపెనీలట, లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట. మొన్న ఒక మంత్రి అంటాడు, ఒక మంత్రి కేసీఆర్ అట మంచిగా అన్న, కేసీఆర్ అట వాళ్ళ రాష్ట్రంలో పుట్ట ఎందుకు పుట్టలేదు, కేసీఆర్ అంటే దేవుడు అని బాధపడుతున్నాడు కూడా తెలుసా? మీ అందరికి పేపర్ చూసారు కదా, కేసీఆర్ దేవుడు మా రాష్ట్రంలో ఎందుకు పుట్టని చెప్పి వాడు కూడా బాధపడుతున్నాడట. ఎందుకంటే లక్షల ఉద్యోగాలు ఇచ్చినట. నేనన్న బిడ్డ లక్షల ఉద్యోగాలు ఇస్తాను నాకు చూపెట్టు, ఎన్ని కంపెనీలు ఇస్తాడో నాకు చూపెట్టు. నా తమ్ముళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా, ఎంతమంది నా తమ్ముళ్ళకు కష్టపడి చదువుకునే నా తమ్ముళ్ళకు ఎంతమందికి ఉద్యోగం ఇస్తాం, లిస్టు నాకు ఇవ్వలేదా? ఇస్తే ఆ లిస్ట్ ఇస్తే కేసీఆర్ సార్కు తోమాల పూజ చేస్తా, తోమాల పూజ చేస్తా, పూలార్ పూజ చేస్తా, పల్లకి సేవ చేస్తా, ఏ సేవ చేస్తా ఇయ్యకుండా బడిత పూజ చేస్తా. ఇక రాష్ట్రం కూడా చెప్పు, ఆ రాష్ట్రం పేరు చెప్పు, నేనే మోసుకోపోతా. మా కేసీఆర్ సార్ను భుజాల మీద నేనే మోసుకో, అందరు వస్తారు కదా, వస్తారు కదా. ఇప్పుడు సంగ్రామ యాత్ర ఎట్లేస్తున్నామో, కేసీఆర్ వేరే రాష్ట్రానికి పోతున్న కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంధిద్దాం, అందరం బంధం, ఇంటికి ఒక్కరు రావాలి, 4 కోట్ల మంది అంటే ఇంటికి ఒకసారి ఈ 2 కోట్ల మంది రావాలి, అందరు వస్తారు కదా, అందరు ముందు కేసీఆర్ నేను ఎత్తుకుంటా, మీ అవకాశమే, నేను ఎత్తుకుంటా కేసీఆర్ సార్ గీ ఎత్తుకుంటానే, నేను బక్కటోడే ఆయన బక్కటోడే, ఇంకా బక్కటోడు బక్కటోడు కథలు చెప్పే ముఖ్యమంత్రి ఇస్తే అంత దొప్పాను అయిపోయా.
నేను పక్కటనే దమ్మున్నాను, నేను పక్కటనే కాదు గట్టి ఉన్నాను నేను. వీడు వేసుకొని పోతా ఆ రాష్ట్రం పేరు చెప్పు, వీడు వేసుకొని పోయి తీసుకుపోయాడు వాడేసేస్తామా తెలంగాణ పీడ పోతా అని చెప్పి అన్న. ఈయన పోటు కాడట, ఈయన వేరే రాష్ట్ర పోడట, మా రాష్ట్రంలో ఎందుకు పుట్టలే, ఈయన దేవుడు అట, తీసుకుపోయా వాడేసే పీడ పోతుంది కదా, తీసుకుపోయి నేనే తీసుకుపోయా వాడేసేస్తా అని చెప్పి చెప్పిన. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు సార్ అంటే అడ్రస్ లేకుండా వేయండు, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినో చెప్పాడు, ఎవరికి వచ్చా ఎవరికి ఇచ్చినో చెప్పాడు అన్న. తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకుంటాం, తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా 1200 మంది ప్రాణత్యాగం చేసిరన్న తెలంగాణ రాష్ట్రంలో, 1400 మంది ప్రాణత్యాగం చేసిరన్న, 1400 మంది ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ మరదల కొడుకు ఇంకో మంత్రి, అవునా కాదు, ఇంకో రాజ్యసభ, వీటి కోసం ఎన్న తీయకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకుంటే ఇలా అబద్ధాలతో నీళ్లు నిధులు నియామకాల కోరుతూ మనం కొట్టాలనుకుంటే ఇలా అబద్ధాలతో మోసపూరితమైన వాగ్దానాలతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా జల్సాలు చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించే అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ మొన్నటి నుంచి పాదయాత్ర చేస్తున్నది. పాదయాత్ర చేస్తుంటే ఎక్కడ వేనా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నేను అసెంబ్లీలో చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీకి ఏం లేదట, ప్రజా సంగ్రామ యాత్రకు ఎవ్వరు వస్తలేట. అసెంబ్లీ అనేది ఒక నిజాయితీ పదం నడవాలి, అబద్ధాలతో నడవద్దన్న. అసెంబ్లీని కూడా అబద్ధాలతో నడిపేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. నేను నడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇదే అసెంబ్లీలో చెప్పినావు, ఇంటికో ఉద్యోగం ఇస్తానవు, ఉద్యోగం ఇచ్చినావు లేదా నా తమ్ములు చెప్పు, ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ వృద్ధిస్తాడు, ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు చెప్పుడు తమ్ముడు మీ దానిలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చింది చెప్పుడు, ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందని చెప్పుడు, ఒక్కరికైనా నిరుద్యోగ వృద్ధిచ్చిందని చెప్పుడు. అడుగుంది సార్, టీఆర్ఎస్లో వస్తే బిడ్డ నాకు ఉద్యోగం ఇయ్యలే, నాకు ఉద్యోగం ఇయ్యలే, నాకు 100,000 రూపాయల బాకీ ఉన్నావు, 3,000 రూపాయలు ఇస్తాను, ఒక్కొక్క నిరుద్యోగికి 100,000 రూపాయలు బాకీ ఉన్నావు, 100,000 రూపాయలు నా అకౌంట్లో వేస్తేనే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తానని చెప్తారా లేదా, చెప్పాలా లేదా. ఇలా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలే. ఇప్పుడు రైతుల పరిస్థితులు ఉన్నది, డబుల్ బెడ్రూమ్ 291,000 ఇల్లు ఇస్తామమ్మ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 291,000 ఇళ్ళని ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరికి ఇల్లు కట్టేయకుండా చెప్పన్న స్క్వేర్లో ఇంతమంది ప్రజలు వచ్చారు. దీనిలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎప్పుడన్నా, ఒక్కరికి ఎప్పుడైనా ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇలా ఎందుకు ఇవ్వడన్నా, ఎందుకు ఇవ్వదన్నా, ఎందుకు ఇస్తామని అడగాలని లేదా, అరే మీరు ఎన్నుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగాలని లేదా, అడగాలని లేదా, అడగని గల్లవట్టికి మోడీ గారు 300,000 ఇళ్ళు ఇచ్చిండు, అరే 300,000 ఇళ్ళు సరిపోకుంటే, 300,000 ఇళ్ళు సరిపోకుంటే 10,000 ఇళ్లను నేను శాంక్షన్ చేసుకొస్తానా, నేను శాంక్షన్ చేసుకొస్తానా. అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని 300,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చినావో ఆ లిస్టి నాకు కేంద్రం 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే దొబ్బిపోయి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేద ప్రజలు మోసం చేస్తాడు, మళ్ళీ ఎన్నికలు వస్తే ఒక అక్కకో ఒక అన్నకో ఇస్తాడు, ఇట్లా పేపర్ ఇస్తాడు, మళ్ళీ ఓట్లన్నీ వేసుకుంటాడు, మీతో ఉంటారు అబ్బా కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి ఇచ్చిండు మీతో మాకు కూడా ఇస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ ఓట్లను గుద్దుతారు, గుద్దారా గుద్దారా, మళ్ళీ సార్ వస్తాడా మీ దగ్గరికి, సార్ వస్తాడా, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే, 100,000 రూపాయల రుణమాఫీ వేస్తాని అది ఇవ్వలే, ఇలా రైతుల సొంత అకౌంట్లో పైసలు కూడా బ్యాంకులు తీసుకుంటున్నా. ఇలా ఏం చేయాలంటే రైతులు అడగాలి, రైతులకు రుణమాఫీ వేస్తా అని చెప్పి కష్టాలు ఉన్నట్టు రైతులకు రుణమాఫీ వేస్తాను ముఖ్యమంత్రి, ఇలా రుణమాఫీ వేయకపోవడం వలన ఒక్క రైతు బంధు ఇచ్చిండన్న, ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని పని చేసిండి ఏమి ఇవ్వలే, ఆ ఉన్న రైతు బంధు పైసలు కూడా ఇలా బ్యాంకులు తీసుకుపోతున్నారు. కానీ మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి 6 నెలలకోసారి మీకు వేస్తున్నాం, లెక్క తప్పకుండా వేస్తున్న విషయాన్ని కౌలు రైతులకు ఇస్తున్నాం, పెద్ద రైతులకు ఇస్తున్నాం, అందరు రైతులకు మేము ఇస్తున్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇలా ఏం పడుచుకుంటాడు, ఇలా అంటున్నాడు మొన్న ఇంకొక ఆయన అంటున్నాడు జీడిపి పెరిగిందట, డబుల్ పెరిగిందట జీడిపి, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందట. నేనంటున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే 400,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసినావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. జీతాలు వస్తున్నా ఉద్యోగస్తులకు, జీతాలు వస్తున్నా ఉపాధ్యాయులకు, జీతాలు వస్తున్నా ఇంతకుముందు ఒక హోంగార్డక్క కలిసిందన్న, హోంగార్డక్క బాధపడుతుందన్న, రాత్రింపవలు కష్టపడి పనిచేస్తున్న హోంగార్డం, రాత్రింపవలు కష్టపడి పనిచేస్తున్న కానిస్టేబుల్, డే అండ్ నైట్ పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మా హోంగార్డులకు జీతాలు పెంచుతా అని చెప్పి 3 నెలల క్రితం పెంచిందన్న, పెంచిన జీతాలు ఇస్తున్నాడు.
కనీసం జీతాలు ఏర్పరుస్తున్నా, రాంగ ఆశా వర్కర్లు కలిసిరన్నా, మా అక్కలు పంట పొలాలకు పోయి పనిచేస్తున్నా. మొన్న ఒక ముఖ్యమంత్రి చెప్పిండు, ఎక్కడో పంట పొలాలకు పోయి వ్యాక్సిన్ ఇస్తే ఇక్కడ మంత్రి ట్విట్ చేసిండు. ట్విట్ చేయడానికి మాత్రమే రాష్ట్ర మంత్రి ఉన్నాడు. ఆశా వర్కర్లు మీ దగ్గరకు వస్తారన్నా, కష్టాల్లో వస్తారన్నా, రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని గొడ్డు చాకరి చేస్తున్నా. గా ఆశా వర్కర్లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెడుతున్నాడు. ఏనం సిస్టర్స్ అన్నా, డాక్టర్లు, సిబ్బంది, వైద్య సిబ్బంది, మనందరం కష్టాలుంటాం, మనందరం ఇళ్ళాలుంటే కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఇంజక్షన్లు ఇచ్చారు, మనం కాపాడినన్నా. కనీసం వాళ్ళ గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పడుచుకుంటారు. ఆపదలు ఉన్న ప్రజలను పడుచుకుంటారు. ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగాలు దొరికిస్తున్నాడు. విద్యా వాలంటీర్ని దొరికిచ్చిండు, ఫీల్డ్ వర్సెంట్లను దొరికిచ్చిండు, మిషన్ పడితే వర్కర్ని దొరికిచ్చిండు. తొలగించుడే పని పెట్టుకుంటే తప్ప కనీసం నియమించాలన్న ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాకపోవడం ఎంత దుర్మార్గమో ఒక్కసారి చూడండి. అందుకే భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసింది. మీకోసం ఉద్యమాలు చేస్తాం, మీకోసం ఉద్యమాలు చేస్తే మా మీద లాఠీ దెబ్బలు. నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేస్తాం, లాఠీ దెబ్బలు మా కార్యకర్తలను కొట్టారు, కాళ్ళు చేతులు విరగొట్టారు. ఉద్యోగుల కోసం ఉద్యమాలు చేస్తాం, లాఠీ దెబ్బలు తినం. రైతుల కోసం ఉద్యమాలు చేస్తాం, లాఠీ దెబ్బలు తినం, జైలు వినం. నిరుద్యోగ బుద్ధి కోసం ఉద్యమాలు చేస్తాం, లాఠీ దెబ్బలు తినం, జైలు వినం. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మేం పనిచేస్తే లాఠీ దెబ్బలు కొట్టి జైలు పంపారు. మీకోసం మేం పనిచేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా నయా నిజంగా మారి లాఠీ దెబ్బలతో కొడుతూ మా కార్యకర్తలు నెల రోజుల పాటు, రెండు నెలల పాటు జైల్లో పెట్టి రౌడీ షీట్లు, కమ్యూనల్ షీట్లు, కేసులు పెడుతూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త భయపడుతున్నాడన్నా. మీకోసం మేము పనిచేస్తున్నాం అక్క, మీ కష్టాన్ని, మీ కష్టానికి ఫలితం దక్కడానికే భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నా. నా కోవిడ్ అప్పుడు మీకు తెలుసన్నా, మోడీ గారు లాక్డౌన్ ప్రకటిస్తే, మోడీ గారు మాకు చెప్పారు ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో ఉండదు, పేద ప్రజలను ఆదుకోండి, మన కుటుంబాన్ని పక్క పెట్టండి. మనకు మన కుటుంబం ముఖ్యం కాదు, పేదల కుటుంబాలు ముఖ్యం. ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలితో అలమటించదని చెప్పి మోడీ గారు పిలిపిస్తే మీ దగ్గరికి మా కార్యకర్తలు వచ్చారన్నా. మా కార్యకర్తల మెడలో కండువా లేదన్నా, మా కార్యకర్తల చేతిలో జెండా లేదన్నా. మోడీ గారు జిందాబాద్ అండే, బీజేపీ జిందాబాద్ అండే, కానీ మీకు సేవ చేస్తాం. మాకు కుటుంబాలనే అన్నా, మాకు భార్య పిల్లలు ఉన్నారు, మా భార్య పిల్లలను పక్కబెట్టి మిమ్మల్ని కాపాడడం కోసం, ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడడం కోసం మా కుటుంబాన్ని పక్కబెట్టి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసినాం. మీకు భోజనాలు పెట్టినాం, గ్రాసర్ చేసినాం, మందుగోలు ఇచ్చినాం, పీపీ కిట్ ఇచ్చినాం, శానిటైజర్ ఇచ్చినాం, చివరకు చాలా మందికి చెప్పులు కూడా ఉండిచ్చామన్నా. మేము మీకు అందరికీ మీకు సేవ చేసే క్రమంలో, భారతీయ జనతా పార్టీ 8 మంది కార్యకర్తలను కోల్పోయిందన్నా, ప్రాణాలు కోల్పోయారన్నా. షోపుట పార్టీకి మాకు అవసరం లేదన్నా. హైదరాబాద్లో వరదలు వస్తే మా కార్యకర్తలు సేవ చేశారన్నా, వరంగల్లో వరదలు వస్తే మా కార్యకర్తలు సేవ చేశారన్నా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోరన్నా. కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే మీ దగ్గరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిరన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిరన్నా, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వచ్చిరన్నా, మేము వచ్చినామన్నా, మా కార్యకర్తలు వచ్చినామన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేస్తామన్నా. సేవ చేస్తాం కూడా, పోలీసు కేసులు పెట్టడం కూడా, కేసులను భరించి కొట్లాడుతున్నామన్నా. మీకోసం మాకు ఆదర్శం మా మోడీ గారు, మాకు ఆదర్శం అన్నా. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అన్నా. 14,000 మంది ప్రాణ త్యాగం వల్ల త్యాగం చేసిందన్నా. ముఖ్యమంత్రి కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా, కవితక ఏం త్యాగం చేసిందన్నా, హరీశ్రావు ఏం త్యాగం చేసిందన్నా, సంతోష్రావు ఏం త్యాగం చేసి ముఖ్యమంత్రి కుటుంబానికి ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పయపాలన్నా. నా శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసిందన్నా, మీద పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టని శ్రీకాంతాచారి పేదోడన్నా. నా శ్రీకాంతాచారి, నా సుమనన్నా, నా ట్రైన్ వస్తుంటే నా ట్రైన్ ఎదురుగా పోయి నా సుమనన్నా జై తెలంగాణ అని చెప్పి ట్రైన్కి ఎదురుగా ఉండి ప్రాణత్యాగం చేసిన నా సుమనన్న, నా ఈశాంత్ రెడ్డి అన్న త్యాగం చేసింది, నా పోలీస్ కిష్టనన్న గిట్నే టవర్ ఎక్కి పోలీస్ కిష్టన్న గిట్ట రివాల్వర్ పెట్టుకున్నా, పోలీస్ కిష్టన్న కింద వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తున్నా, నాన్న వద్దు దిగు, నువ్వు అనా మమ్మల్ని అనాథ చేయకు, మేము చచ్చిపోకున్నా, నువ్వు చచ్చిపోకున్నాను అంటే లేదు బిడ్డ, నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు రావాలి, నా రైతులకు న్యాయం జరగాలి, నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ పోలీస్ కిష్టన్న బాయ్ ఇక్కడ బుల్లెడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదన్న త్యాగం, వాళ్ళ త్యాగం అన్నా. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్నా, ఎందుకు ఇవ్వాలన్నా కేసీఆర్ కుటుంబానికి ఒక్కసారి ఆలోచన అన్నా. దానికోసమే ఫైట్ చేస్తున్నామన్నా.
దాని కోసమే ప్రజా సంగ్రామ యాత్ర అన్న. ఈ కుటుంబాన్ని అంత కుటుంబ పాలనంతం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా. దానికోసం అన్ని విషయాలు మాట్లాడితే బండి సంజయ్ మత విద్వేషాలు రగ్ల కొడుతున్నాడా? మాట్లాడినా ఎప్పుడన్నా? భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలే, ఏ మతాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలే. 80% హిందువుల కోసం, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం బరాబర్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ పక్క కొట్లాడతాడు, కొట్లాడి తీరుతాడు విషయాన్ని గుర్తుంచుకొని అన్నా నో కాంప్రమైజ్. బండి సంజయ్ అటు ఇటు మాట్లాడన్నా పక్క మాట్లాడతా. అరే 12% ఉన్న ఓట్ల కోసం, 12% ఉన్న ఓట్ల కోసం కక్కుర్తిపడి ఒక వర్గానికి కొమ్ము కాస్తే 80% ఉన్న హిందూ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పనిచేయదో, ఎందుకు ఒక్కసారి ఉంచడన్నా అన్న. బీహార్లో ఎన్నికలు జరిగినాయన్నా, బీహార్లో ఎన్నికలు జరిగినాయన్నా. బీహార్లో ఎన్నికలు జరిగితే ఎంఏఎం పార్టీ 5 సీట్లు గెలిచిందన్న, 5 సీట్లు గెలిచిందన్న. దేశంలో ఎంఏఎం పార్టీ అధికారం లేదు, రాజస్థాన్లో అధికారం లేదు, బీహార్లో అధికారం లేదు, మహారాష్ట్రలో అధికారం లేదు. ఓవైసీవై డబుల్ బెడ్రూమ్ ఇస్తానే, ఓవైసీవై ఇంటికి ఉద్యోగం ఇస్తానే, ఓవైసీవై 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తానే, కానీ 5 సీట్లు గెలిచిందన్న ఎంఏఎం పార్టీ. ఎట్లా గెలిచిందన్న? ఎట్లా గెలిచిందన్న చెప్పాలి? ఎట్లా గెలిచిందన్న? ఎట్లా గెలిచిందన్న? మతం పేరుతో గెలిచింది. అరే 12% ఉన్నాడు మత విద్వేషాల దగ్గర ఒకటి, వాళ్ళ మతాన్ని ఓటు బ్యాంక్ మార్చి 5 సీట్లు గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందూ సమాజం ఒక్కడితే, 80% హిందువులను ఓటు బ్యాంక్ మారితే గొల్లకొండ కిల మీద, నా గొల్ల కుర్మల కొండ మీద ఎట్టి పసులో కాసేపు జెండాను ఎందుకు రెపరెపలాడించమో ఒక్కసారి ఆలోచించండి. దానికోసం మేము పనిచేస్తున్నాం, అనేక నిధులు ఇస్తున్నాం, అనేక సంస్కరణ చేపడుతున్నాం, అనేక సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం. దాన్ని పక్కబెట్టి అవన్నీ మాట్లాడితే కూడా బండి సంజయ్ అరే మీకు చేత కాదు టీఆర్ఎస్ పడకు, సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంచెమైనా దమ్ముండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంచెమైనా ధైర్యం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఓవైసీ అంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పాత బస్తీకి వస్తే నా అనుమతి తీసుకోవాలి, ఎంఏఎం పార్టీ అనుమతి తీసుకోవాలని చెప్పి ఓవైసీ సవాల్ చేస్తే తోక ముడుచుకొని పారిపోయిన ముఖ్యమంత్రి, పిరికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకోలే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎందుకోలే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్, అందుకే మోడీ గారిని సవాల్ చేసిండు ఓవైసీ. అరే మోడీ గారితో నీకేం పోలికరబాయ్, నక్కకు నాగలోకంత ఫరక్. నేనొస్తా మోడీ గారి తరఫున, నా కార్యకర్తలు వస్తాం బరాబర్ చార్మినార్ దగ్గరికి, పాత బస్తీ వాళ్ళ అడ్డానుకున్న ఫలితానికి ఇలా కాశాపు జెండా నెత్తుకొని, కమలపూ జెండా నెత్తుకొని పోయినామా లేదా? ఒక్కసారి పోయినా ఎక్కడ కాశాపు జెండాను ప్రదర్శించాలో అక్కడ పక్క ప్రదర్శనం, ఏ గడ్డ మీదకెళ్ళి జై శ్రీరామని గర్జించాలో అట్లా గర్జించాం. అరే పాత బస్తే కాదు, ఆ సమస్య ఛాలెంజ్ అయినతోని మాతో నీ పాటితో ఛాలెంజ్ చేస్తే నీ దారు స్థలం మీద కూడా కాశాపు జెండా ఎగిరించేద్దాము నా పార్టీ కార్యకర్తలకు ఉంది. దాని గురించి మేము మాట్లాడతాం అన్న. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాడన్న, 15 నిమిషాలు చంపుతాడు. మీరు కూడా మీరు కూడా చంపుతాడు కదన్నా, దానిలో కేసీఆర్ కూడా ఉన్నాడు కదన్నా, కేసీఆర్ కుటుంబం కూడా చంపుతా అంటే ఊరుకుంటామన్నా, ఊరుకోవాలన్నా చంపుతా అంటే, 15 నిమిషాలు చంపుతా అంటే ఊరుకున్నాడు. రోజుకో పండుగ అంటాడు, హిందువులకి ఏం పని లేదంటాడు, వారానికో దేవుడు అంటాడు. రోజుకో పండుగ లేదా అన్న మనకు? ఉందా లేదా? ఏ వారమని ఇవాళ ఏ వారమన్నా? ఏ దేవుని మొక్తమని ఇవాళ ఏ దేవుని? గట్టిగా ప్రార్థన చూస్తారు. రేపేం వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? నెక్స్ట్ ఏం వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? నెక్స్ట్ ఏం వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? నెక్స్ట్ ఏ వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? నెక్స్ట్ ఏ వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? నెక్స్ట్ ఏ వారమన్నా? ఏ దేవుని మొక్తమన్నా? మొక్కినమా లేదా? మరి వానికి ఒక్క పండుగ మనకేం నొప్పే? మన ఏ పండుగ వేసుకున్నామన్నా? ఏ పండుగ వేసుకున్నాం? గణపతి. నెక్స్ట్ ఏ పండుగ అన్న? మళ్ళీ వారానికి ఏం పండుగ అన్న? వారానికి ఒక పండుగ వేసుకుంటలేమా? అంటే ప్రతి దానిలో కొలిచి పూజించే ధర్మమే హిందూ ధర్మం. గాలిని వాయుదేవత అంటాం, అగ్నిని అగ్నిదేవత అంటాం, నీటిని గోదావరి అంట అంటాం, భూమిని భూమాత అంటాం, కోతి గస్తుంది ఆంజనేయ స్వామి అంటాం, పాము కాటేస్తుంది నాగదేవత అంటాం, గోవు వరుస్తుంది గోమాత అంటాం, గాలిలో నీరు నిప్పు చెట్టు పుట్టలో
ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు. లోక కళ్యాణార్థం లోకమంతా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని పూజించే ధర్మమే నా హిందూ ధర్మం, మన హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని అడ్డగిస్తే, ఆ ధర్మాన్ని కించపరచే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, నా దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, బరాబర్ అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నో కాంప్రమైజ్, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. దళితుల గురించి మాట్లాడుతున్నామన్నా ఏమైందన్నా? హుజూరాబాద్లో హుజూరాబాద్ ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చిందన్నా, గెలుస్తామా గెలవమాడా? పక్కా కదా. ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తానడు, దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ అన్నాడు, బహిరంగ సభ పెట్టిండు, దళిత బంధును స్టార్ట్ చేసిండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ హుజూరాబాద్లో ఎంతమందికి ఎన్ని దళిత కుటుంబాలను గుర్తించినావు, ఎన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పైసలు ఇచ్చినావో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి. మళ్ళా ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి నీకు ఇప్పటికే సమయం ఎక్కువ ఇచ్చినాం, సమయం వచ్చింది, సమయం ఇచ్చినాం, అయినా కూడా దళిత బంధు ఇయ్యాలే, మళ్ళా ఎన్నికల పేరు చెప్పియాలా? ఇలా టైంపాస్ చేసి మళ్ళా దాట వేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే హుజూరాబాద్లో ఇవ్వాలని వ్యతిరేకించలే, అరే ఈ కోయడలో దళితులు కదా, ఈ కోయడలో దళితులకు దళిత బంధు ఇవ్వనా లేదా, ఈ కోయడలో బీసీలున్నారన్నా వాళ్ళకి ఇవ్వడం లేదా, ఈ కోయడలో ఎస్టీలున్న వాళ్ళకి ఇవ్వడం లేదా, అరే ఈ కోయడలో అగ్రవర్ణాల్లో చాలా మంది పేదలను వాళ్ళకు కూడా ఇవ్వడం లేదా, పేదలకు అన్ని బంధువులు ఇవ్వాలి, ఇలా దళిత బంధు ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. పక్కా హుజూరాబాద్లో, హుజూరాబాద్లో టీఆర్ఎస్ లో బాక్సులు బద్దలు చేస్తాం. ఎట్టి పర్సులో హుజూరాబాద్ గడ్డ మీద, హుజూరాబాద్ గడ్డ మీద రంగు.